ఈ వీడియోలో మనం ఎంతో కమ్మనైన మరియు ఒంటికి చలవ చేసే ఆనపకాయతో రెండు రకాల డిషెస్ ప్రిపేర్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే ఆనపకాయ టమాటో పప్పు. ముందుగా ఆనపకాయని తీసుకొని దీని స్కిన్ పీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఆనపకాయ ఔటర్ పార్ట్ అంతా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మనం కర్రీకి కానీ లేదా పప్పుకి కానీ లేదా పులుసుకి కానీ వాడుకోవచ్చు. అండ్ ఇంటర్నల్గా మనకి సీడ్స్ ఉంటాయి కాబట్టి ఈ పీస్ అయితే మీరు పచ్చడికి ప్రిఫర్ చేయొచ్చు. ఆనపకాయ పప్పు తాలింపుకి కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. తాలింపులోనే క్రష్ చేసుకున్న వెల్లుల్లి. వెల్లుల్లి వేగిన తర్వాత స్లైసెస్ లాగా కట్ చేసుకున్న ఆనియన్ని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అవుతున్నప్పుడే సాల్ట్ అండ్ పప్పుకి తగినంత పసుపు, స్పూన్ కారం యాడ్ చేసుకొని చక్కగా ఆనియన్స్తో ఫ్రై చేసుకోండి. ఫ్రై ఐటమ్స్ అయితే మనం కారం ముందుగా యాడ్ చేయకూడదండి. ఇక్కడ మనం పప్పు రెడీ చేస్తున్నాం కాబట్టి ముందుగా నేను యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆనపకాయ పీసెస్ ఇందులో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ప్యారలల్గా మనం కందిపప్పును కూడా నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టేసుకోండి. ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఆల్ 3/4 కేజీ ఆనపకాయ వాడుతున్నాం కాబట్టి కందిపప్పు 1/4 కేజీ వరకు పడుతుందండి. ఇలా ఆనపకాయల్ని చక్కగా మగ్గనివ్వండి. ఇవి మగ్గేలోపు మనం కందిపప్పు రెడీ చేసుకోవచ్చు. 200 to 250 grams కందిపప్పును తీసుకొని నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టుకోండి. ఆనపకాయలు మగ్గుతున్నప్పుడు ఫ్లేమ్ హై టు మీడియం టర్న్ చేసుకొని 2 పెద్ద సైజు టమాటాలని కట్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆనపకాయలు మగ్గడానికైతే సెపరేట్గా మనం వాటర్ యాడ్ చేసుకోకర్లేదు. ఆనపకాయల్లోనే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి ఆ వాటర్తోనే ఆనపకాయ పీసెస్ మగ్గిపోతాయి. సో ఇలా మగ్గడానికి దగ్గర దగ్గర మనకు 15 మినిట్స్ అయితే పడుతుంది. ఈ విధంగా కుక్కర్లోంచి ఉడికిన పప్పుని స్మాష్ చేసుకొని ఆనపకాయల్లో యాడ్ చేసుకోండి. ఆనపకాయ ఇక్కడ మనకి ట్రాన్స్పరెంట్గా తయారైతే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయినట్టే. కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకొని ఒక్కసారి మనకి పప్పు బాయిల్ అవడం స్టార్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇదే స్టేజ్లో కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోండి. అంతే అండి, మన ఆనపకాయ పప్పు రెడీ అయిపోయినట్టే. ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ పప్పు ఒంటికి బాగా చలవ చేస్తుంది. సో ఈ స్టైల్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ ఆనపకాయ పచ్చడి కోసం మిడిల్ పార్ట్ అంతా గుజ్జుతో పాటు ఈ విధంగా పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో తాలింపు దినుసులను యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, 4 ఎండుమిర్చి, కట్ చేసుకున్న వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న ఆనపకాయ పీసెస్ని యాడ్ చేసుకోండి. ఆనపకాయ ఫ్రై అవుతున్నప్పుడే 1 to 2 టమాటాలని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులో పచ్చడికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. యాక్చువల్గా నువ్వులు, వేరుశనగ పప్పు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ వెజిటబుల్ ఫ్లేవర్ మిస్ అవుతాం కాబట్టి ఇలా సింపుల్గా ట్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఆనపకాయల్ని ఇంకా మగ్గనివ్వాలి. కాసేపటికి ఆనపకాయల్లోంచి వాటర్ అన్నీ అబ్జార్బ్ అయిపోయాయి అండ్ ఆనపకాయ కూడా మీరు ట్రాన్స్పరెంట్గా రెడీ అయింది, అంటే ఆనపకాయ ఉడికిపోయినట్టే. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుంటే మన ఆనపకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. అండ్ మిక్సీ చేసుకునేటప్పుడు కాస్త కొయార్స్గా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా కొయార్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది, అప్పుడు మనకి రోటి పచ్చడి టేస్ట్ అయితే వస్తుందండి. సెకండ్ టైం తాలింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, క్రష్ చేసుకున్న 7 to 8 వెల్లుల్లి, తాలింపుని చక్కగా ఫ్రై చేసుకోండి.
ఇలా సెకండ్ టైం తాలింపు వేయడం అనేది ప్యూర్లీ ఆప్షనల్. తాలింపు ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతుల పొడి, కొద్దిగా ఇంగువ. మీరు ఒకటే తాలింపు యాడ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ తాలింపులోనే మెంతులు ఇంగువ యాడ్ చేసేసుకోండి. ఈ రెండింటిని కూడా ఒకసారి తాలింపులో మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనపకాయ పచ్చడిని తాలింపులో మిక్స్ చేసేసుకోండి. ఈ ఆనపకాయ పచ్చడి మనం రైస్తో కానీ, రోటీ, ప్లెయిన్ దోశ, ఈవెన్ మల్టీగ్రెయిన్ దోశ లేదంటే పెసరట్టు దేంతో అయినా కూడా చాలా బాగా కుదురుతుందండి టేస్ట్. సో ఈ స్టైల్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.